శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతి రాజధానికి మద్దతుగా అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దా తిరుపతిరావు పాదయాత్ర చేపట్టారు. అమరావతి నుండి అరసవెల్లి వరకు ఈ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. 3 రాజధానులు వద్దు, 1 రాజధాని ముద్దు అంటే అనే నినాదాలు చేశారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక పోలీసులు టీడీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ ఫోనిలో ఇన్ఫర్మేషన్ అందిస్తారు. చెప్పండి మణికంఠ, అసలు ఏం జరిగింది? సిరిస శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ జంక్షన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా అమరావతి రాజధానికి మద్దతుగా అమరావతి ఐక్యరాజ్య సమితి కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో గద్దె తిరుపతిరావు అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్నైతే శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టినప్పటికీ శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం వద్ద కొంతమంది టీడీపీ శ్రేణులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. తాజాగా చూసినట్టయితే నగరంలో ఈయన నగరానికి సంబంధించి 7 రోడ్ జంక్షన్ నుంచి అమరావతి వరకు పాదయాత్ర, అదే నగరం నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేపడుతున్న సమయంలో అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అయితే వాళ్ళని అడిగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని టీడీపీ శ్రేణులకు అటు పోలీసులకు మధ్య తీవ్ర వావాదం చోటు చేసుకుంది. అంటే అధికార పార్టీ నేతలకు ఒక రోజులు, ప్రతిపక్ష పార్టీలకు ఒక రోజులు అంటూ టీడీపీ నేతలు పోలీసులతో మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొనరవి కూడా పోలీసులతో కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అత్యంత ఉత్కంఠ నడమైతే కో కన్వీనర్ అయితే అమరావతి జేఏసీ కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ తిరుపతిరావు అయితే అరసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అరసూలనైతే అరసూలు సూర్యనారాయణ స్వామి దర్శనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Right, thank you Manikanta. Rajdhani mottu okay.